డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్కారం అనిల్ సింగరు. నమస్తే శిరీష. మనం సబ్జెక్ట్లోకి వెళ్ళకన్నా ముందు ఒక కమెంట్ అయితే రావడం జరిగింది సార్. నిన్న మనం ఏదైతే మీరు ఒక ట్రిక్ చెప్పడం జరిగింది, అది అందరూ ఎవరైతే గోల్డ్ షాప్ ఉన్నారో వాళ్ళు అదే ట్రిక్ యూజ్ చేస్తారు అని చెప్పడం జరిగింది. ఎస్పెషలీ లండన్ స్టాక్ మార్కెట్లో మనకి 5 to 9 సాయంత్రం 5 to 9 కనుక మనం ఆ రేట్ అయితే మారుతూ ఉంటాయి. అప్పుడు కనుక మీరు ఆ టైంని చూసుకొని గోల్డ్ పెరిగినా తగ్గినా గోల్డ్ కనుక మనం కొనుక్కుంటే ప్రాఫిట్ వచ్చే అవకాశాలు ఉంటాయని. సో మనకి యాదగిరి గారు అయితే మెసేజ్ చేశారు, నిన్న మీరు చెప్పిన ఈ ట్రిక్ని నేను ఫాలో అయ్యాను సార్, అండ్ అది యాక్చువల్గా ఇది ఎంతవరకు నిజమని నేను చూశాను, బట్ మీరు చెప్పింది అక్కడ నాకు కనిపించింది. నిన్న రేట్ మనం చూసుకుంటే గోల్డ్ రేట్ పెరిగింది, అది ఇంకా అప్డేట్ అవ్వడానికి టైం పడుతుంది, కాబట్టి నేను కొన్నాను, నాకు ఇప్పుడు కొంచెం ప్రాఫిట్లో ఉన్నాను, థ్యాంక్ యూ సార్, మీ వీడియో హెల్ప్ అయింది అని చెప్పారు. ఇది యాక్చువల్గా ఇట్స్ నథింగ్ బట్ ఒక సింపుల్ ఒక టాక్టిక్ అండి, ఒక ట్రిక్. ఇది తెలుసుకుంటేనే అందరూ లాభపడతారు. ఎస్, సో మీరు అన్నట్టుగా నేను యాక్చువల్గా చెప్తాను, ఇది యాక్చువల్గా ఎవ్రీడే జరుగుతున్న విషయం ఇది ట్రేడింగ్ విషయంలో. సో వారు దీన్ని సీరియస్గా తీసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది గొప్ప విషయం. ఎందుకు చెప్పానంటే నిన్న, సో ఈ టెక్నిక్ గురించి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇవాళ చూడబోయే వీడియోలో. మన అందరు ప్రేక్షకులు కూడా పనికొస్తుంది. ఇన్ఫ్యాక్ట్ వీలైతే చాలామంది వరకు ఈ విషయం వెళ్ళాలి అని చెప్పి నా ఉద్దేశం. ఎందుకంటే ఈవినింగ్ 5 to 9 ఏమవుతుందంటే లండన్ బుల్లియన్ మార్కెట్ ఏదైతే స్టార్ట్ అవుతుందో యునైటెడ్ కింగ్డమ్లో, సో యూకేలో స్టార్ట్ అయిన ట్రేడింగ్ ఈవినింగ్ 5 o'clock ఆ టైంలో ఏమవుతుందంటే బుల్లియన్ మార్కెట్లో గోల్డ్, సిల్వర్, క్రూడ్ ఆయిల్ ఇవన్నీ ట్రేడ్ అవుతాయి, పౌండ్లో, డాలర్లో. అలాగే మన ఇండియన్ మార్కెట్స్ కూడా ఇవాళ పొద్దున్నే 10 o'clockకి స్టార్ట్ అయిపోయాయి. కానీ మేజర్ మూమెంట్ వరల్డ్ మార్కెట్లో వచ్చిన తర్వాతనే మన ఇండియన్ మార్కెట్స్లో మూమెంట్ వస్తుందన్నమాట. సో అక్కడ గోల్డ్ ఒకవేళ పౌండ్స్ అండ్ డాలర్లో పెరిగిపోయింది అనుకోండి, ఇక్కడ ఇండియన్ మార్కెట్లో కూడా నిన్న 71,855 రూపీస్ ఉన్న గోల్డ్ కాస్త, ఒక గ్రామ్ బంగారము, అది కాస్త పెరిగి ఈ రోజున మీకు పొద్దున కనిపిస్తుంది ఏంటంటే బంగారము 1,000 రూపాయలు పెరిగింది. 71,855 గోల్డ్ 72,900 వరకు పెరిగిపోవడం జరిగింది. కానీ ఇప్పుడు ఇందులో ఈ గొప్ప విషయం ఏంటా అని చెప్పి అందరూ ఆలోచిస్తున్నారు. ఇప్పుడు చెప్తాను వినండి. నిన్న సాయంత్రం 5 to 9 మధ్యలో ఏం జరిగిందంటే గోల్డ్ పెరిగింది ఇంటర్నేషనల్ మార్కెట్స్లో. సో పెరగగానే స్పాట్ గోల్డ్, ఎవరైతే నగల కోసం కావాల్సిన బంగారం కానివ్వండి, లేదంటే ఇన్వెస్ట్మెంట్ కోసం కావాలి, కాయిన్ లేదా బిస్కెట్ కొనాలి అనుకుంటే ఈ రోజున వెళ్ళి కొంటే మాత్రం 1,000 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చి కొనుక్కోవాలి. కానీ అదే ఒకవేళ నిన్న ఇంటర్నేషనల్ మార్కెట్లో గోల్డ్ పెరిగిందన్న విషయం తెలుసుకొని నిన్న సాయంత్రమే వెళ్ళి కొనుక్కున్నారనుకోండి, ఎందుకంటే నిన్న పెరిగిన ప్రైస్ రాత్రి 12 గంటల తర్వాత మనకు నెక్స్ట్ డేకి ఎఫెక్ట్ అవుతుంది. కానీ నిన్నటికి నిన్ననే మీరు తక్కువ రేట్లో కొనుక్కుంటారు ఇక్కడ భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ. సో వాళ్ళకి 1,000 రూపాయలు ఎలాగో మిగులుతాయి. సో మీకు స్పాట్ మార్కెట్ గోల్డ్ అనేది మీకు రాత్రి 12 గంటల తర్వాత ఇంప్లిమెంట్ అవుతుంది. కాబట్టి నిన్న మనం మాట్లాడుకున్నప్పుడు 72-21 ఉండేది 24 క్యారెట్ గోల్డ్, 7,221 పర్ గ్రామ్ 24 క్యారెట్. ఇవాళ ఎంత ఉంది చూడండి, 73-25, అంటే దాదాపు 104 రూపాయలు 105 రూపాయల దగ్గరలో మీకు ఇవాళ గోల్డ్ పెరిగిపోయింది. ఇది స్పాట్ మార్కెట్, ఈరోజు రాత్రి 12 గంటల వరకు ఇలాగే ఉంటుంది. కానీ ఈరోజు సాయంత్రం కూడా మళ్ళీ మీకు 5 గంటల నుంచి 9 గంటల మధ్యలో మళ్ళీ బంగారం పెరిగింది అనుకోండి, మీరు ఇదే రేట్లో ఇవాళ కొనుక్కోవచ్చు. కానీ ఒకవేళ ఇవాళ 1,000 రూపాయలు రాత్రికి పెరిగిందంటే రేపు మళ్ళీ మీకు ఇదే రేటు 74-25 ఉండొచ్చు. మీకు అర్థమైంది కదా? సో అలా మీరు లాభపడచ్చు. ఒకవేళ పెరగకుండా పడిపోతే ఏం చేయాలి సార్ అంటే, పడిపోయిన తర్వాత మీరు ఏం చేయాలి అంటే సేమ్ డే మీరు కొనకూడదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ 73-25 ఉంది, కానీ రాత్రికి మీకు గోల్డ్ 1,000 రూపాయలు పడిపోయిందంటే మీరు రేపటిదాకా ఆగాల్సింది. ఎందుకంటే మీకు రేపు 72-25 దొరుకుతుంది. అదే మీరు ఈరోజు రాత్రి 9 గంటల లోపు కొంటే మీరు సేమ్ రేట్లో కొనాల్సి వస్తుంది. ఆ పడిపోయిన లాభం మీకు ఇవాటికి ఇవ్వాలి రాదు. పడిపోయినప్పుడు ఒకరోజు ఆగి కొనండి, పెరిగిపోయినప్పుడు అదే రోజు కొనండి. ఈ సూత్రం గుర్తుపెట్టుకోండి, మిగతాదాన్ని మర్చిపోండి. ఆల్ టైమ్ ప్రాఫిట్స్ లో ఉంటారు, 100% గ్యారంటీ. సో మరి మన గోల్డ్ సిరీస్ లో భాగంగా ఈ రోజు గోల్డ్ ధర ఏ విధంగా ఉంది సార్? వావ్, దట్స్ అ వండర్ఫుల్ క్వశ్చన్. నేను దీనిలో తెలుసుకొని మీకు కూడా చెప్పాలని చెప్పి, సో 24 క్యారెట్ గోల్డ్ చూసుకుంటే 7,325 ఉందండి, అండ్ 22 క్యారెట్ గోల్డ్ నిన్న మనం చూసినప్పుడు 6,610 ఉండింది. సో 6,715 అయిపోయిందండి ఇవాళ. సో చూడండి, నిన్నటికి ఇవాళకి మీకు 22 క్యారెట్ గోల్డ్ కూడా పెరిగిపోయింది.
అంటే నిన్న సాయంత్రం 5 నుంచి 9 గంటల మధ్యలో నేను చెప్పినట్టుగా చూసుకొని కొన్న వాళ్ళందరికీ కూడా 100 రూపాయలు తక్కువలో దొరికింది పర్ గ్రామ్ బంగారం. ఇవాళ కొనుక్కునే వాళ్ళకి ఆ వీడియో చూడకపోతే మీకు 100 రూపాయలు లాస్. సో ఇది మీ అందరి కోసం అండి, మీ అందరి బెనిఫిట్ కోసం నేను చేస్తున్నాను రెగ్యులర్గా డైలీ బేసిస్లో ఈ వీడియోని. దయచేసి మీకు ఎంతమంది అయితే ఫ్రెండ్స్ ఉన్నారో గ్రూప్స్ ఉన్నారో అందరికీ కూడా పెట్టండి. ఎవరికి ఎప్పుడు ఏ అవసరం వస్తుందో మనం చెప్పలేదు, ఓకేనా? సో లెట్స్ గో టు ది, ఇప్పుడు ఫ్యూచర్స్ మార్కెట్ చూపిస్తాను ఈరోజు గోల్డ్ మూమెంట్ ఎలా ఉండబోతుంది. షూర్ సార్. సో ఇక్కడ చూసుకుంటే శిరీష, నిన్న మనం మాట్లాడుకున్నప్పుడు మనము గోల్డ్ ఈ రేంజెస్లో ఉండిందండి. నిన్న చూసుకుంటే ఈ టైమింగ్ ప్రకారంగా నేను మీకు ఇక్కడ టైం అడ్జస్ట్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ మనం చూసుకుంటే ఈ రోజున డే 21st, నిన్న 20th. సో ఆ టైంలో చూసుకుంటే మధ్యాహ్నం 2 గంటలకి గోల్డ్ వాస్ ట్రేడింగ్ అట్ అరౌండ్ 71,855, ఓకేనా? సో నేను ఒక ట్రెండ్ లైన్ డ్రా చేసి మీకు చూపిస్తాను. ట్రెండ్ లైన్ డ్రా చేస్తే మీకు అర్థమైపోతుంది ఇక్కడ గోల్డ్ మనకు ఎక్కడ వైపు వెళ్తుందా అని. ఇదిగోండి, ఇక్కడ ఒక హై క్రియేట్ చేసింది, ఇక్కడ ఒక హై క్రియేట్ చేసింది గోల్డ్, అక్కడే ఉండిపోయింది. అయితే ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి, దిస్ ఇస్ ద మ్యాజిక్ ఆఫ్ టెక్నికల్ అనాలిసిస్. ఇక్కడ మీరు చూసారు కదా, గోల్డ్ ఈ దగ్గరకు వచ్చేసేసి ఇక్కడ నుంచి పడిపోవడం మొదలుపెట్టింది. మళ్ళీ గోల్డ్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వెళ్ళి మళ్ళీ కాస్త ఇక్కడ కాస్త అయోమయంగా ఉంది ఇక్కడ గోల్డ్. అసలు పెరుగుతుందా పడిపోతుందా దేవుడా అన్న కన్ఫ్యూజన్లో ప్రతి ట్రేడర్ ఉంటారు. కానీ ఒక్కసారి నేను ఈ గ్రీన్ లైన్ రాత్రికి డ్రా చేసిన తర్వాత, ఇప్పుడు నేను ఫ్రెష్గా డ్రా చేశాను మీకు చూపించడానికి, నేను రాత్రి నేను ఆల్రెడీ నా చార్ట్లో నేను డ్రా చేసుకుంటే చూస్తే కరెక్ట్గా మీకు సమయం చెప్తాను, సాయంత్రం 7:10. సో మీకు చెప్పానా సాయంత్రం 5 నుంచి 9 గంటల మధ్యలో గోల్డ్లో మూమెంట్ ఉంటుంది చూడండి అని. 7:10 7:10 సాయంత్రం నిన్న చూసుకుంటే గోల్డ్ సడన్గా పెరిగి అక్కడి నుంచి పైకి వెళ్ళే ఇండికేషన్ ఇచ్చింది. ఇదేంట్రా దేవుడు అసలు గోల్డ్ పెరుగుతుంది కదా అని చెప్పేసి ఇమ్మీడియట్గా గోల్డ్ అక్కడ చాలామందికి బై చేయడం మొదలుపెట్టారు. ఎందుకంటే లైన్ కట్ అయింది కదండి, లైన్ దాటిందంటే పైకి వెళ్ళిపోవడమే అసలు ఆగదు. ఇది రికమెండేషన్ కాదండి, ఇది అందరి కోసం ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే. దయచేసి ఈ విషయాన్ని గమనించండి, ఓకేనా? నా ఇక్కడ నుంచి మీరు చూడండి, 71,800 నుంచి పెరిగితే గోల్డ్ మీకు నిన్న హై క్రియేట్ చేసింది 72,845. శిరీష, 1,000 రూపాయలు పెరిగిన గోల్డ్లో 1,000 రూపాయలు అంటే మీకు ఒక మాట తెలుసా, ఫ్యూచర్స్ మార్కెట్లో కమాడిటీ మార్కెట్లో మీరు ఒక లాట్ గోల్డ్ కొనుక్కుంటే 100 రూపాయలు పెరిగితే మీకు 10,000 రూపాయలు లాభం వస్తుంది. ఓకే, అలాంటిది 100 కాదండి, 1,000 రూపాయలు పెరిగింది గోల్డ్ మీకు. సరే 500 పెరిగింది అనుకుందాం, 500 అన్నా కానీ 50,000 రూపాయలు ప్రాఫిట్ కదండి. ఎంతసేపట్లో అది కూడా ఇక్కడ 7:10, 7:10, 7:05 గోల్డ్ పెరిగింది. మీకు 8 గంటలకు ప్రాఫిట్ ఇచ్చింది తెలుసా గోల్డ్, రాత్రి 8:30కి. అంటే గంటన్నర మ్యాక్సిమం అనుకోండి, 1 hour 30 minutes మీకు గోల్డ్ హ్యాస్ గివెన్ కనీసం 50,000 నుంచి 1,00,000 రూపీస్ ప్రాఫిట్ ఇచ్చిందండి గంటన్నరలో. ఏ బిజినెస్లో మీకు ఇంత ప్రాఫిట్ వస్తుంది? సో ఇవన్నీ చూసుకొని మీరు కూడా ట్రేడింగ్ చేయండి అని నేను చెప్పట్లా. నేను ఏమంటున్నానంటే ఎవరైతే రెగ్యులర్ ట్రేడర్స్ ఉన్నారో వాళ్ళందరి కోసం ఇది ఒక ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే. ఇకపోతే మీ ఇలాంటి విషయాలు అన్ని డీటెయిల్గా తెలుసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ కూడా చేయొచ్చు శ్రీష. సో అంటే కంప్లీట్ అనాలిసిస్, దీని గురించి అవేర్నెస్, ఎలా ట్రేడింగ్ చేయాలి, ఎప్పుడు ఆ మూమెంట్ ఉంటుంది, ఇలాంటి అన్ని కూడా తెలుసుకోవచ్చా సార్ మీ అపాయింట్మెంట్? 100% శ్రీష. ఇన్ఫ్యాక్ట్ మీ అందరు కూడా ఒక శుభవార్త, 7th July రోజున మార్నింగ్ 11 AM నుంచి 4 PM వరకు ఒక మాస్టర్ క్లాస్ ఉండబోతుంది. ఇందులో మీకు నాట్ ఓన్లీ జస్ట్ గోల్డ్, అది సిల్వరే కావచ్చు, క్రూడ్ ఆయిల్ కావచ్చు, స్టాక్ మార్కెట్లో షేర్సే కావచ్చు, పోర్ట్ఫోలియో కావచ్చు, లోన్స్ తీసుకున్న వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయా, వాళ్ళు కూడా ట్రేడింగ్ చేయాలనుకుంటున్నారా, నేర్చుకోవాలా, ఇవన్నిటికీ కూడా మీకు ఈ కంప్లీట్ మాస్టర్ క్లాస్, ఒక స్పెషల్ మాస్టర్ క్లాస్ ఉండబోతుంది మార్నింగ్ 11 AM నుంచి 4 PM వరకు. మీరు కావాలనుకుంటే ఇండియాలో వరల్డ్ ఎక్కడైనా ఉండనివ్వండి, ఆన్లైన్లో కూడా మీరు ఈ క్లాస్ అటెండ్ అవ్వచ్చు. సో ఆఫ్లైన్లో కావాలనుకుంటే, ఎవరైనా రావాలనుకుంటే నాతో పర్సనల్ కలిసి ఆఫ్లైన్లో కూడా మీరు నేర్చుకోవచ్చు. జస్ట్ మీరు చేయాల్సిన పని, స్క్రీన్ పని కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి ఎన్రోల్ చేసుకోండి త్వరగా. థ్యాంక్ యూ. వెల్కమ్ శ్రీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.